కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటో ధరలు అయితే గనక సామాన్యానికి ఏ మాత్రం అందుబాటులో లేవు. కిలో 100 నుంచి 130 రూపాయల వరకు కూడా అమ్మినా కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుద్ధా వెంకన్న కిలో 30 రూపాయలకే ఈ రథం సెంటర్లో టమాటోలు సామాన్యులకు అందజేస్తున్నారు. దీనిపై మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. వెంకన్న గారు చెప్పండి, కిలో 30 రూపాయలకే మీరు అమ్మడం అనేది ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ఎంతకాలం ఇట్లా చేస్తారు? ఆలోచన కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 3000 కోట్ల రూపాయలు ఇలాగ ఇప్పుడన్నా ధరలు పెరిగితే సీకరణ అనే దీని మీద ఆయన ఇవన్నీ కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులను నష్టపరచమని కాదు, ఆయన 3000 కోట్ల రూపాయలు ఇప్పుడు తీసి ఈ కిలో టమాటా ఏదైతే రేటు ఉందో ఆ రేటును తగ్గించి అతను వాలంటరీ వ్యవస్థతో ప్రజలను భయప్రాంతం చేస్తున్నటువంటి వ్యవస్థ ఒకటి పెట్టుకున్నాడు. ఇవాళ ఎందుకని వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి టమాటాలు పంపించట్లేదు? కేజీ 30 రూపాయలని 50 రూపాయలని ఆయన తూతూ మంత్రంగా రైతు బజార్లో 100 కేజీలో 200 కేజీలో పెట్టి దాన్ని తూతూ మంత్రంగా నడుపుతున్నాడు. ఆ 3000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఏమైనాయి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా ముందు స్పందించేది చంద్రబాబు గారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పేద ప్రజలకి ఇవాళ ఒక్కరోజు కాదు, మీరు రథం సెంటర్లు అన్నారు, రేపటి నుంచి ఒక్కొక్క సెంటర్లో 300 నుంచి 500 కేజీలు మేము 30 రూపాయల కేజీ 30 రూపాయలకి పేదలకు ఉచితంగా ఇస్తాం. ఇవాళ ఏంటండి, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా? మిగతా వాళ్ళు మనుషులు కాదా? పేదలకి, పేదవాడికి అందరికీ ఇవ్వాలి కదా. అయ్యి మొత్తం ఎవరు వెళ్ళినా సరే ఇవ్వాల్సిందే. ఉన్నవాడు వెళ్ళి లైన్లో నుంచొని సబ్సిడీ రేట్లు తీసుకోడు కదా, లేనివాడే కదా వెళ్ళేది. ఆధార్ కార్డు చూపించాలి, రేషన్ కార్డు చూపించాలి. వాడు కరెంటు బిల్లు 800 వస్తేనేమో మొత్తం అన్ని రద్దు అవుతాయి. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలు. కేవలం 100-200 కేజీలు రైతు బజార్లు ఇచ్చి తూతమంతరంగా చేస్తుంది. కాబట్టి పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతిరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ప్రజలకి ఎంత ఖర్చు అయినా సరే టమాటా ధర నియంత్రణ అయ్యేంత వరకు మేము పశ్చిమ నియోజకవర్గంలో మేము ఇస్తూనే ఉంటాం. మీ మీడియా ప్రతినిధులే దీనికి సాక్షి. ఏమి మేము ఒకరోజు చేసి తీసేయడం ఇవన్నీ కాకుండా మీడియా అంతా వచ్చింది కాబట్టి మీరే దీనికి సాక్షులు. మేము ఆపం, టమాటా ధర నియంత్రణ అయ్యే వరకు కూడా మేము చేస్తూనే ఉంటాం. ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఏమండి, పాలించే రాజు చక్కగా ఉన్నాడనుకోండి, దళారులు తగ్గుతారు. చంద్రబాబు నాయుడు గారు అంటే భయపడతారు. జగన్మోహన్ రెడ్డి అండి, వాళ్ళ భయం ఏది? నువ్వే దోచుకుంటే, రాజే దోచుకుంటుంటే ఇక మామలేడేంటి? కాబట్టి మీరు ఇదే కాదు, సగటు మనిషికి ఈ 4.5 ఏళ్ళలో సగటు మనిషికి 4000 రూపాయలు నెలసారి పెరిగింది. మీకు పెరగలేదా? 4 × 4 = 16 సంవత్సరానికి 172,000 రూపాయలు 82,000 రూపాయలు పెరిగింది. కాబట్టి నువ్వు ఆదాయం ఎక్కడిస్తున్నావు ప్రజలకి? అసలు పన్నులు లేవు, నువ్వు ఆదాయం ఎక్కడిస్తున్నావు? ఆదాయం లేదు. ఉన్న ఆదాయమో నిన్ను చూసి భయపడి అందరూ పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాలకు పోతున్నారు. కాబట్టి మేము ఒకటే చెబుతున్నాము, జగన్మోహన్ రెడ్డికి డబ్బు మీద ఆశ తప్ప ప్రజల మీద మంచి పరిపాలన అందిద్దామని ఆశ లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజలకు మేము ఏదో ఒకటి చేయాలి. ఏ డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో 3000 కోట్ల రూపాయలు పెట్టాము మేము ఈ ఏదన్నా ఎక్కువ రేట్లు పెరిగినప్పుడు సీకరణ అనే కార్యక్రమానికి అని చెప్పాడో, ఈ కార్యక్రమాన్ని ఇంటింటని వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి 1/2 కేజీయో 1 కేజీయో కేవలం 30 రూపాయలకి అందించాలి. అందించిన పక్షంలో ముఖ్యమంత్రిగా నేను అనర్హుడినని ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. రాజు కరెక్ట్ అయితే గనక దళారుల సమస్య ఉండదు. కాబట్టి రాజు కరెక్ట్ గా లేడు అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా లేడు కాబట్టి దళారుల సమస్య వస్తా ఉంది. ఈ టమాటోలో ఏదైతే గనక మళ్ళీ తగ్గుదల పట్టేంత వరకు కూడాను కిలో 30 రూపాయలకు విజయవాడలో పలు చోట్ల మేము విక్రయిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను తగ్గించాలా, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి బుద్ధ వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట విజయచంద్రన్, విజయవాడ.